हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल अंदर एला फ्रेंड्स ने चाल बहुत बहुत को सो फ्रेंड्स ने यूट्यूब चैनल स्टार्टी सो ने इपड़े ने वरकू असल यूट्यूब थंबनेल्स एला पड़ता असल थंबनेल्स वाल यूजेस असल थंबनेल एला क्रिएट चेस्तारो ये ऐप क्रिएट चेस्तारो ने वीडियो शेयर चेस्तुन्नानंडी वीडियो यूट्यूब चैनल कोत्तगा स्टार्ट चेयाली अनुकुने वालकु अंड अलागे स्टार्ट चेसिन वालकु ई वीडियो अयिते डेफिनेटली यूज अवुतुंदी फ्रेंड्स पात वाळ्ळकि एंटंटे एलागो यूट्यूब गुरिंचि अंता तेलुसु कदा सो कोत्तगा स्टार्ट चेयाली अनुकुने वाळ्ळकि डेफिनेट गा ई वीडियो यूज अवुतुंदी फ्रेंड्स वीडियो नैते स्किप चेयकुंडा चूडंडी अंड अलागे चूसिन तर्वात मीलो एवरैना कोत्तगा ना चैनल चूस्तुन्नट्लयिते तप्पकुंडा लाइक चेयंडि शेयर चेयंडि सब्स्क्राइब चेयंडि अलागे पक्कने उन्न बेल ऐकान नि टैप चेयंडि अला टैप चेसारंटे नेनु एप्पुडु वीडियोस अनेदि अप्लोड चेसिना नोटिफिकेशन अनेदि मी वरकु तेलियजेस्तुंदि सो ना वीडियोस अनेदि मिस् अवकुंडा चूडोच्चु ओके फ्रेंड्स मनमैते इप्पुडु टापिक लोकि वेल्लिपोदां फस्ट वन वच्चेसि थंबनेल अंडि असलु थंबनेल अंटे एमिटि सो थंबनेल अंटे దాదాపు ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ ఉంటుంది కదా ఈ మొబైల్ ఫోన్లో యూట్యూబ్ అనే యాప్ ఉంటుంది ఈ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయగానే థంబ్నైల్స్ అండి రకరకాలుగా రెసిపీస్ వాళ్ళు కిచెన్ వాళ్ళు అండ్ బ్లాగ్స్ వాళ్ళు బ్యూటీ కేర్ వాళ్ళు అండ్ అలాగే టెక్ ఛానల్స్ వాళ్ళు రకరకాల వాళ్ళు థంబ్నైల్స్ అనేవి పెడతారు కదా యూట్యూబ్లో మనం డిస్ప్లే అవుతూ ఉంటాయి కదా రకరకాలుగా డిస్ప్లే అవుతాయి వాటినే థంబ్నైల్స్ అంటారండి యూట్యూబ్ థంబ్నైల్స్ అంటారు చాలామంది అయితే అసలు థంబ్నైల్స్ పెట్టకుండా వీడియో తీసేసి ఇంకా యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తారండి అలా అప్లోడ్ చేస్తే వ్యూస్ రావు సబ్స్క్రైబర్స్ పెరగరండి డెఫినెట్గా థంబ్నైల్ అనేది క్రియేట్ చేసుకొని యూట్యూబ్లో మనము యాడ్ చేసుకోవాలి వీడియోకి అప్పుడే మనకు వ్యూస్ పెరుగుతారు అండ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ థంబ్నైల్ అంటే ఇది అర్థమైపోయింది అనుకుంటున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ థంబ్నైల్ వల్ల యూజెస్ ఏంటో మనం తెలుసుకుందాం థంబ్నైల్ వల్ల యూజెస్ ఏంటంటే చాలామంది అసలు థంబ్నైల్స్ పెట్టరు అని చెప్పాను కదా కంపల్సరీ థంబ్నైల్స్ అనేవి పెట్టాలండి ఆ థంబ్నైల్స్ కూడా అట్రాక్టివ్గా పెట్టాలి అంటే ఇప్పుడు వీడియో అంటే కిచెన్ వాళ్ళు ఉంటారు ఏదైనా ఐటమ్ చేశారని అనుకోండి రెసిపీ ఆ రెసిపీకి తగ్గట్టుగా రెసిపీ పెట్టాలి అలాగే ఆ రెసిపీకి తగ్గట్టుగా కంటెంట్ అనేది కొంచెం యాడ్ చేయాలన్నమాట థంబ్నైల్లో అలా యాడ్ చేయాలి అలాగే బ్యాక్గ్రౌండ్లు కొంచెం సెట్ చేసుకోవాలన్నమాట థంబ్నైల్లో అలా పెడితేనే మనకు థంబ్నైల్ అనేది అట్రాక్టివ్గా పెట్టుకోవాలండి అంటే చూసేవాళ్ళు వీడియో చూడగానే ముందు థంబ్నైలే కనిపిస్తుంది కదా సో అందుకనే థంబ్నైల్ అనేది అట్రాక్టివ్గా పెట్టుకోవాలి అంటే వీడియో చూడగానే వీడియోలోకి దిగిపోవాలన్నమాట అలా పెడితేనే మనకు వ్యూస్ పెరుగుతారు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారండి సో దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది చాలామంది అసలు వీడియో తీసి అలాగే వీడియో ఎలా ఉన్నా సరే అలానే పోస్ట్ చేస్తారు సో ఎంత లేట్ అయినా పర్లేదు థంబ్నైల్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాతే మనం వీడియోకి పెట్టాలండి అలా పెడితేనే మనకు వ్యూస్ పెరుగుతారు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అసలు థంబ్నైలే పెట్టకపోతే అసలు వ్యూస్ ఉండరు ఆటోమేటిక్గా వ్యూస్ లేకపోతే సబ్స్క్రైబర్స్ కూడా పెరగరు సో నాకు తెలిసి నేను నా వీడియోస్కి కూడా థంబ్నైల్స్ చూడండి నాకు నచ్చినట్టుగా అంటే వీడియోలోకి వీడియో చూడగానే దిగిపోయేట్టుగా నేనైతే థంబ్నైల్స్ అన్నీ నేర్చుకున్నాను అలానే పెడుతున్నాను సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే దయచేసి థంబ్నైల్స్ అనేవి అట్రాక్టివ్గా పెట్టుకోండి అప్పుడే వీడియోలోకి దిగే అవకాశం ఉంటుంది వ్యూస్ ఎవరైనా చూడగానే వ్యూవర్స్ సో అందు ఆటోమేటిక్గా అలా పెట్టుకుంటే వ్యూస్ పెరిగిపోతాయి అండ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు సో ఫ్రెండ్స్ వీడియో యూజెస్ అయితే ఇవ్వండి థంబ్నైల్లో అండ్ ఈ థంబ్నైల్ రేషియో వచ్చేసి 16:9 రేషియోలో పెట్టుకోవాలండి అంటే 1280x720 పెట్టాలన్నమాట ఎక్స్పెక్ట్ యూట్యూబ్ థంబ్నైల్ రేషియో వచ్చేసి సో ఫ్రెండ్స్ విడ్త్ వచ్చేసి 1280 అండ్ లెంత్ వచ్చేసి 720 ఉండాలండి కరెక్ట్గా ఈ రేషియోనే ఉండాలండి ఎక్కువ అయినా తక్కువ అయినా అంటే లెటర్స్ అనేవి కట్ అయిపోతాయండి అంటే యూట్యూబ్ వీడియో పెట్టే ముందు మనం ఈ థంబ్నైల్ యాడ్ చేస్తాం కదా ఈ థంబ్నైల్ అనేవి సరిగ్గా సెట్ అవ్వదన్నమాట అందుకే 16:9 రేషియోలో చేస్తేనే యూట్యూబ్కి కరెక్ట్గా సెట్ అయ్యిద్ది అన్నమాట సో ఫ్రెండ్స్
ఇప్పుడు నేను యూజెస్ కూడా చెప్పాను అన్నమాట. దయచేసి ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే కంపల్సరీగా థంబ్నెయిల్ అనేది లేట్ అయినా పర్లేదండి, వీడియో తీయగానే వీడియో పెట్టేయాలి టైం అయిపోతుంది అని అనుకోవద్దు. వీడియో తీసుకొని ఎడిట్ చేసుకొని పక్కన పెట్టుకోండి, ఆ తర్వాత థంబ్నెయిల్ అనేది కూడా దానికి సూట్ అయ్యే విధంగా పెట్టుకోవాలన్నమాట. అంటే నేను ఏదైనా బిర్యానీ చేసామనుకోండి, బిర్యానీ ఫోటో తీసి ఫోటో కూడా చాలా క్లియర్గా నీట్గా తీయాలండి. ఫోటో తీసి దానికి తగ్గట్టుగా అంటే హౌ టు మేక్ బిర్యానీ ఆల్రెడీ టైటిల్ కూడా మంచిగా ఇచ్చుకోవాలి, కింద టైటిల్ కూడా నీట్గా క్లియర్గా రాయాలి. అండ్ థంబ్నెయిల్లో కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, బిర్యానీ టేస్ట్ అదిరిపోతుంది, ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే టేస్ట్ మాత్రం సూపర్. అలా మీకు నచ్చింది ఏదైనా కొత్తగా కంటెంట్ అంటే యూట్యూబ్లో వేరే వాళ్ళు పెట్టని విధంగా కొత్తగా ట్రై చేయండి. అలా ట్రై చేసి థంబ్నెయిల్లో ఈ టెస్ట్ అనేది కొంచెం మనం యాడ్ చేసుకుంటే, థంబ్నెయిల్ అనేది అట్రాక్టివ్గా పెట్టుకుంటేనే మనకు వ్యూస్ అయితే పెరుగుతాయండి. టైం పట్టిద్ది, ఒకేసారి యూట్యూబ్లో రాగానే వ్యూస్ పెరగడం సబ్స్క్రైబర్స్ అవ్వాలంటే అవ్వరు, కొంచెం టైం ఉండదండి. మనకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యే వరకే చాలా అంటే చాలా టైం ఉంటుంది. కొంతమందిది ఏంటంటే త్వరగా క్లిక్ అయిపోయిద్ది, బట్ కొంతమందికి లేట్ అవ్వచ్చు, టైం పట్టిద్ది. అంటే అదృష్టం ఉండాలండి, ఒకేసారి రావాలన్నా రాలేవారు కదా. సో ఫ్రెండ్స్, వ్యూస్ పెరగడానికి యూజెస్ ఏంటో నేను చెప్పాను కదా, ఈ థంబ్నెయిల్ ఎలా చేయాలి. ఇప్పుడు ఈ థంబ్నెయిల్ కూడా నేను ఏ యాప్లో క్రియేట్ చేస్తానంటే, నేనైతే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పిక్సిల్ ల్యాబ్ అనే యాప్లో నేనైతే క్రియేట్ చేస్తానండి. ఈ థంబ్నెయిల్ ఈ టెస్ట్ అది రాసి నేను క్రియేట్ చేస్తానన్నమాట. సో నేను ఇప్పుడు నా దగ్గర ఈ ఫోనే ఉంది కాబట్టి సో నేను స్క్రీన్ షేర్ ఇస్తానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే ఈజీగా అర్థమైపోయింది. ఈ పిక్సిల్ ల్యాబ్ యాప్ గురించి కూడా ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం నేను స్క్రీన్ షేర్లో ఇస్తా. ఈ యాప్లో ఎడిట్ చేసుకున్నారంటే చాలా ఈజీగా, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా అర్థమైపోయింది అన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియోని చూడండి, చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. ఫ్రెండ్స్, ముందు మనం ప్లేస్టోర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలండి. ప్లేస్టోర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లోకి వెళ్ళండి. సెర్చ్ బార్లోకి వెళ్ళి పిక్సిల్ ల్యాబ్ అని టైప్ చేయండి. PIXELLAB అని పిక్సిల్ ల్యాబ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకు ఐకాన్ అయితే ఇలా వస్తుందండి, పి అని. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని వచ్చింది, ఓపెన్ చేయండి. ఆ తర్వాత కన్ఫర్మేషన్ అని క్యాన్సిల్ అని కొట్టనండి. ఆ తర్వాత పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి ఇమేజ్ సైజు మనం ముందు చేంజ్ చేయాలన్నమాట. ఇక్కడ ఇమేజ్ సైజ్ వచ్చేసి 1280 అనేది విడ్త్ అండి, హైట్ వచ్చేసి 720 అని టైప్ చేయండి. అంటే 16:9 రేషియోలో ఉండాలని చెప్పాను కదా. ఇప్పుడు ఓకే చేయండి. మనకు సైజ్ అనేది ఇలా వస్తుంది అన్నమాట, థంబ్నెయిల్ సైజు. ఆ తర్వాత ఇప్పుడు మనం కలర్ అనేది మార్చుకుందామండి. కలర్ అనేది ఇలా రకరకాల కలర్స్ ఉంటాయి, కలర్ అనేది చేంజ్ చేసుకోండి. ఆ తర్వాత ఏ అని ఇక్కడ ఉంటుంది కదా, ఏని క్లిక్ చేస్తే ఎడిట్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేసి మనం ఇప్పుడు ఏమని టైప్ చేయాలో అది టైప్ చేయండి. నేను ఇక్కడ హౌ టు క్రియేట్ థంబ్నెయిల్ అని టైప్ చేస్తున్నాను. ఇలా హౌ టు క్రియేట్ అని టైప్ చేయండి, అంటే స్పేస్ ఇస్తే స్పేస్ ఇవ్వండి, మీ ఇష్టం. కొంచెం స్పేస్ ఇవ్వడానికి ఇక్కడ స్పేస్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఇలా హౌ టు థంబ్నెయిల్ అని టైప్ చేసి ఇలా నేను క్వశ్చన్ మార్క్ని ఇచ్చాను. మనకు వైట్ కలర్లో ఉంది కాబట్టి కనపడట్లేదండి. ఇప్పుడు మనం కలర్ అనేది కొంచెం మార్చాలి. ఇది కింద కలర్స్ అయితే రకరకాలుగా ఉంటాయి. నేను ఇక్కడ బ్లూ కలర్ని అయితే నేను సెట్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఫాంట్స్లోకి వెళ్ళిపోదాం. ఫాంట్స్లోకి వచ్చి ఇక్కడ చూసారా, రకరకాల ఫాంట్స్ ఉంటాయండి. నేనైతే ఇక్కడ 3rd 1 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ అండి, బ్యాక్గ్రౌండ్ అనేది బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఎనేబుల్ చేసుకోనండి. ఇక్కడ నేను గ్రీన్ అయితే బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మీ ఇష్టం అండి, ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత నేను స్ట్రోక్లోకి వెళ్ళానండి, పక్కనే స్ట్రోక్ అనేది ఎనేబుల్ చేసుకున్నాను. అంటే లెటర్స్ అనేది కొంచెం బోల్డ్గా పెద్దవిగా కనిపిస్తాయి అన్నమాట, ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట.
తర్వాత షాడో అండి. షాడో అనేది మీ ఇష్టం, నేనైతే ఎనేబుల్ చేయలేదన్నమాట. ఆ తర్వాత ఇన్నర్ షాడో అండి, ఇది నేను ఎనేబుల్ చేశాను. అవి కొంచెం చూసుకోవాలన్నమాట కింద. ఆ తర్వాత ఇప్పుడు సైజ్ అనేది మనం ఇలా జరుపుకుంటూ సైజులోకి వెళ్ళి ఇలా పెద్దగా కావాలంటే పెద్దగా, లేదా ఇలా చిన్నగా కావాలంటే చిన్నగా, అది మీ ఇష్టం అండి. ఆ తర్వాత ఇప్పుడు మనం లేయర్ అని సింబల్ ఉంది కదా, ఇక్కడ దాన్ని క్లిక్ చేసి లాక్ చేసుకోవాలన్నమాట. లాక్ చేసుకుంటే ఏంటంటే అది మనకు కదలదండి, లాక్ చేసుకోవాలి. లాక్ చేయకుండా మళ్ళీ వేరేది టైప్ చేశారంటే వేరే టెస్ట్ మనకు కదిలిపోయి కన్ఫ్యూజ్ అయిపోయింది అన్నమాట. కంపల్సరీ ఏదైనా టైప్ చేసుకుంటే లేయర్ సింబల్ నొక్కి లాక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇంగ్లీష్లో టైప్ చేశాను కదా, ఇప్పుడు ఏంటంటే తెలుగులో కూడా ఎలా టైప్ చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. సో కింద ఎడిట్ అని ఏ అని టెక్స్ట్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసుకొని ఇప్పుడు నేను తెలుగులో టైప్ చేస్తున్నానండి. పక్కన కా లెటర్స్ తెలుగు అక్షరాలు ఉంటాయి కదా, దాన్ని నొక్కితే మనకు తెలుగులో టైప్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో నేను ఇక్కడ యూట్యూబ్ వీడియోస్కి థంబ్నెయిల్ ఎలా పెడతారు అనేది నేను ఇక్కడ తెలుగులో టైప్ చేస్తున్నానండి. సో వీడియో అయితే కొంచెం పెద్దగా ఉంటుందండి, అంటే మీకు వివరంగా క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నాను కదా. సో కొంచెం వీడియో అనేది లెంతీగానే ఉండొచ్చు ఫ్రెండ్స్. సో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమైపోయింది. కొత్తగా చూసేవాళ్ళు కూడా ఈజీగా థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకొని మన యూట్యూబ్లో వీడియోకి అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ థంబ్నెయిల్ అనేది. సో ఇలా నేను తెలుగులో టైప్ చేశానండి యూట్యూబ్ వీడియోస్కి థంబ్నెయిల్ ఎలా పెడతారు అనేది నేను ఇక్కడ తెలుగులో టైప్ చేశానండి. ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ ఇచ్చాను, ఇంకా దాని కిందనే నేను కిందికి తీసుకొచ్చాను అన్నమాట. ఇప్పుడు సైజు, మనకి సైజ్ అనేది ఏ సైజులో కావాలి అనేది మీరే సెట్ చేసుకోనండి. పెద్దగా కావాలంటే పెద్దగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తుమ్ము నెయిల్ అని పెట్టానండి, దాన్ని కొంచెం తాలాగా మార్చుతున్నాను అన్నమాట. అది ఎడిట్ చేసేసి థంబ్నెయిల్ అని సెర్చ్ చేస్తున్నాను చూడండి. ఇలా థంబ్నెయిల్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు సైజ్ ఏ సైజులో కావాలి అనేది మీ ఇష్టం అండి. మీరు ఫోటో పెడితే ఫోటోకు తగ్గట్టు పక్కన ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు. సో ఇలా నేను థంబ్నెయిల్ అని తెలుగులో కరెక్ట్గా టైప్ చేశాను అన్నమాట. ఇప్పుడు దీన్ని చూసారా, సైజు మనం మామూలుగా టైప్ చేసాం కదా, అక్కడ పట్టుకొని జరిపినా మనకు పెద్దగా వచ్చేస్తుంది, చిన్నగా జరిపినా సైజ్ అనేది చిన్నగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఆ రాసిన లెటర్స్కి నేను కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఫాంట్లోకి కూడా వెళ్ళిపోయాను అన్నమాట. ఫాంట్ కూడా చూడండి, నాకు నచ్చిన ఫాంట్ అనేది రకరకాలవి ఉంటాయి, అది మీ ఇష్టం అండి, ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సైజ్ కూడా నేను చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా పెడుతున్నాను. సో ఫాంట్ కూడా నాకు నచ్చింది, మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయానండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీ ఇష్టం, చెప్పాను కదా ఇందాక ఏ కలర్ కావాలంటే ఆ కలర్, అన్ని కలర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి ఈ యాప్లో. సో నేను ఇంకా రెడ్ కలర్ థంబ్నెయిల్కి బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను, తర్వాత స్ట్రోక్ కూడా ఇచ్చాను అన్నమాట. స్ట్రోక్ ఇచ్చేసి ఇంకా నేను కొంచెం టెస్ట్ అనేది జరుపుతున్నాను అన్నమాట లెంతీగా. తర్వాత షాడో ఇచ్చాను, అండ్ అలాగే ఇన్నర్ షాడో కూడా ఎనేబుల్ చేశాను అన్నమాట. సో ఇంకా అంతే అనుకుంటా. సో అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకా నేను సైజు సైజ్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట కిందికి. మనకు ఎప్పుడైనా వీడియోకి తగ్గట్టుగా సరి చేసుకోవాలన్నమాట, పెట్టుకోవాలండి. ఆ తర్వాత లాక్ సింబల్ మీద, ఇంకా నేను లాక్ చేశాను, లేయర్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు లాక్ అయిపోయిద్దండి, అటు ఇటు జరగదన్నమాట. చూసారా అటు ఇటు జరగదు. సో నేను పైన లెటర్స్ని కొంచెం పెద్దగా చేయాలనుకున్నాను, తర్వాత లాక్ వేసాను. ఆ తర్వాత పైన
ప్లస్ సింబల్ ఉంటుంది కదా దాంట్లో ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుందండి. ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళిపోతే ఇప్పుడు మన ఫొటోస్ ఎందులో ఉన్నా సరే ఫొటోస్ అనేవి మనకు కనిపిస్తాయండి. ఏది పైన పెట్టుకోవచ్చు మీ ఇష్టం. నేను ఇంకా ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని క్రాఫ్ట్ చేస్తున్నాను ఫోటోని. ఆ ఫోటోని నేను ఇంకా సైజ్ అనేది మీ ఇష్టం చెప్పాను కదా, సైజ్ అనేది పక్కకి చిన్నగా జరుపుకున్నాను అండ్ పక్కకు తీసుకొచ్చాను అన్నమాట ఫోటోని. ఆ తర్వాత కొంచెం ఈ హౌ టు క్రియేట్ థంబ్నైల్ అనేది కొంచెం సైజ్ అనేది చిన్నగా పెట్టాను, అలాగే ఈ ఫోటోని అనేది కొంచెం పెద్దగా అడ్జస్ట్ చేశాను అన్నమాట బిగ్ సైజులో. మీరు అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మీరు అంటే టైప్ చేయాల్సింది టైప్ చేసి, అలాగే ఫోటో అనేది ఫోటో కూడా టైప్ పెట్టుకున్న తర్వాత అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఏది ఎక్కడ ఉండాలి, ఏది ఎక్కడ సెట్ అయ్యింది అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసుకుంటే క్లియర్గా నీట్గా మనకు క్లియర్గా ఉంటుంది. పైన కెమెరా సింబల్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళి సేవ్ టు గ్యాలరీ అని ఉందిగా, సేవ్ టు గ్యాలరీ నొక్కారంటే మనకు గ్యాలరీలో ఉండిపోయిద్దండి. ఇప్పుడు చూపిస్తున్న గ్యాలరీలోకి వెళ్ళిపోయి కెమెరాలోకి వెళ్తే చూసారా కనిపించేసింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.